వెల్కమ్ టు గాసిపడ్డ. సినిమా ఇండస్ట్రీకి డాన్స్ మాస్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఉన్నత పొజిషన్లకు వెళ్లిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బాబా భాస్కర్ బిగ్ బాస్ 3 తెలుగులో 15 మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇక బాబా భాస్కర్ సినిమాలకు డాన్స్ మాస్టర్ గా చాలా మంచి హిట్స్ ఇచ్చారు. అంతేకాదు బుల్లి తెరపై కూడా ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్ లో కనిపించారు. ముఖ్యంగా డి డాన్స్ షోలో పాల్గొన్న బాబా భాస్కర్ మాస్టర్ కి మంచి గుర్తింపు లభించింది. ఇక మొన్నీ మధ్యనే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడానికి ముందు బాబా భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి అనేక విషయాలను పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని విషయాలు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇందులో భాగంగా యాంకర్ ఉదయభాను గురించి బాబా భాస్కర్ ఓ ప్రశ్న అడిగాడు. అప్పట్లో ఓ యాంకర్ కోసం మీరు స్టూడియోల చుట్టూ తిరిగేవారట, ఎవరా యాంకర్ అని అడగ్గా బాబా భాస్కర్ తనకనే రీతిలో సమాధానమిచ్చారు. అలాంటిది ఏమీ లేదన్నారు. ఈ విషయంలో తనను చాలా మంది అపార్థం చేసుకున్నారు. ఉదయభాను తాను కలిసి D2 షోకి యాంకరింగ్ చేశామని దాంతో కొంతమంది లేనిపోనివి అనుకునేవాళ్ళని చెప్పారు. కానీ తమ మధ్య అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ఉదయభాను తాను గాడ్ అండ్ డెవిల్ లా ఉండేవారమని చెప్పారు. ఉదయభాను డెవిల్ అయితే తాను గాడ్ అని చెప్పారు. అయితే D2 షోలో తనకు ఉదయభానుకి మధ్య జరిగే సరదా గొడవలను తన భార్య మరోలా అర్థం చేసుకునేదని భాస్కర్ అన్నారు. ఈ విషయంపై తన భార్య కూడా తనను ప్రశ్నించిందని, ఎందుకు ఆ అమ్మాయితో ఎక్కువ సన్నిహితంగా ఉంటున్నారని అడిగేదని చెప్పి, అలానే చేతులు పట్టుకుంటున్నావు, దగ్గరగా ఉంటున్నావు, ఏంటి సంగతి అని అడిగిందని తెలిపారు. కొన్నాళ్లు ఇదే విషయంపై మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని తెలిపారు. అది డాన్స్ షో కాబట్టి ఇద్దరం డాన్స్ చేసేటప్పుడు సాధారణంగా చేతులు పట్టుకునే వాళ్ళమని చెప్పారు. దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా అన్నారు. అయితే ఆ అమ్మాయి కాస్త ఓవర్ చేస్తుంది, చూసేవాళ్ళు కూడా అపార్థం చేసుకుంటారని నా భార్య హెచ్చరించిందని అన్నారు. ఉదయభాను యాంకర్ కాబట్టి తాను అలా ఉండడంలో తప్పులేదని, కానీ నేను మంచివాడినని చెప్పుకొచ్చారు బాబా భాస్కర్. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎంతో మంచివాడిగా మసులుకుంటున్న బాబా భాస్కర్ ఎన్ని రోజులు హౌస్ లో ఉండగలరు వేచి చూడాలి. చూసారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.